Hi Andy, welcome back to our channel. So, this recipe is corn cheese balls. So, chala simple recipe, chala tasty kuda. So, munduga dinni kavalsinavi bangal dumpalni rendu ledha moodu bangal dumpalni teeskoni vetni udikinchukoni pakkana pettukovali. Ippudu vetni oka bowl loki teeskoni andulo udikinchukoni pettukunna sweet corn gaani normal corn edaina use cheyochu ara cup variki sannaga turim pettukunna ullipaya mukkalu alage sannaga turim pettukunna పచ్చిమిర్చి ఒక 1 టీ స్పూన్ వరకు బ్రెడ్ క్రంబ్స్ పౌడర్ ని వేసుకోవాలి అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి పావు టీ స్పూన్ వరకు గరం మసాలా అలాగే ఒక పావు కప్పు వరకు తురిమి పెట్టుకున్న చీజ్ ని వేసుకోవాలి అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ సో మీరు చిల్లీ ఫ్లేక్స్ పేస్ట్ లో కారం కూడా వాడుకోవచ్చు అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి వీటన్నింటి మొత్తం బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి తర్వాత salt 1 టీ స్పూన్ వరకు వేసుకొని వీటన్నింటిని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇవన్నిటిని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత వేరే ఒక బౌల్ లో వేరే ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో 2 టీ స్పూన్ల వరకు మైదా అలాగే సేమ్ క్వాంటిటీలో కార్న్ ఫ్లోర్ తీసుకోవాలి అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు salt పావు టీ స్పూన్ వరకు salt ఒక అర టీ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ ని వేసుకొని ఇందులో తగినన్ని వాటర్ వేసి ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి సో చిల్లీ ఫ్లేక్స్ ని వేసుకొని వీటన్నిటి ఒకసారి మిక్స్ చేసి ఇందులో ఒక పావు కప్పు వరకు వాటర్ వేసుకొని వీటిని ఉండలు లేకుండా కలుపుకొని స్మూత్ పేస్ట్ లా తయారు చేసుకోవాలి సో ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పొటాటో మిశ్రమాన్ని తీసుకొని స్మాల్ బాల్ సైజ్ లో దీన్ని తీసుకోవాలి తీసుకున్న తర్వాత చేతిలో రౌండ్ గా ఉండల్లా చుట్టుకొని దాన్ని ఫ్లాట్ గా చేసి ఇప్పుడు ఇందులో ఒక చిన్న చీజ్ క్యూబ్ ని ఇందులో పెట్టి క్లోజ్ చేసి బాల్ లాగే ఫామ్ చేసుకోవాలి సో చీజ్ పెట్టి క్లోజ్ చేసి దీన్ని రౌండ్ గా చేసుకోవాలి తర్వాత ఇప్పుడు దీన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మైదా కార్న్ ఫ్లోర్ సిరప్ ఉంది కదా అందులో ఒకసారి ఒక రెండు సార్లు దానితో కోట్ చేసి తర్వాత బ్రెడ్ క్రంబ్స్ లో కోట్ చేయాలి సో మీరు రెండు కోటింగ్స్ అని ఇచ్చుకోవచ్చు సో పైన క్రిస్పీగా వస్తుంది ఒకసారి ఇందులో డిప్ చేసి బ్రెడ్ క్రంబ్స్ లో దొర్లించండి తర్వాత మిగతా వాటిని కూడా సేమ్ ఇలాగే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి సో మిగతా వాటిని కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి సో ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ ని హీట్ చేసుకోవాలి ఆయిల్ మీడియం గా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్క బాల్ ని ఇందులో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి సో ఆల్రెడీ పొటాటో ఉడికింది కాబట్టి ఇది ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం పట్టవు చాలా తొందరగా ఫ్రై అవుతాయి
సో వీటిని ఫ్రై చేసుకోవాలి. పైన లేయర్ క్రిస్పీ క్రిస్పీగా లోపల చీజీగా చాలా బాగుంటాయి. సో టర్న్ చేసుకుంటూ వీటిని ఫ్రై చేసుకోండి. ఇవి అతుకుపోవడం అలాగే విరిగిపోవడం అంటూ ఏమీ ఉండదు, యాజ్ టీస్గా పర్ఫెక్ట్గా వస్తాయి బాల్స్. సో గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. సో చూసారా ఎలా వచ్చాయో హోటల్ టేస్ట్ రెసిపీ. ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటాయి ఇవి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి రెసిపీని. ట్రై చేసిన కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.